ఇన్స్పైర్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ చాలా అంటే అండ్ ఐ థింక్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో వాట్ ఈస్ ద ఫన్నియెస్ట్ మూమెంట్ అంటే థింగ్ లైక్ యూ హ్యాడ్ విత్ కళ్యాణ్ గారు ఆన్ ద సెట్? యా అంటే మీరు ఒకటి చెప్పారు అది కాకుండా. ఓ అది కాకుండా అదే చెప్పాను గా మెట్రో ట్రైన్. ఈరోజు తక్కువ మాట్లాడతారా అంటే ఎప్పుడు ఇలానే మాట్లాడతారంటే ఈరోజు కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను. అది కాకుండా ఇంకొకటి అంటే నాకు యాక్చువల్గా ఇందాక మీరు అన్న అంటున్నారు గుర్తొచ్చింది, టక్కన మర్చిపోయాను. చెప్పు. కాదు ఒకసారి ప్రకాష్ రాజ్ సార్ మనము వెనుక బ్యాక్ షాట్ పెట్టారు, మనం బ్యాక్ యాక్ట్ చేస్తుందని చెప్పేసి హెయిర్ ఇలా తిప్పుతున్నాం కామెడీ చేసాం గుర్తుందా? అప్పుడు పవన్ సార్ వచ్చేసి పవన్ సార్ కూడా అటు తిరుగున్నారు, అయితే హి డిడ్ సంథింగ్ అంటే బాడీ లాంగ్వేజ్ ఇది ఏమైందంటే మీరు బ్యాక్ షాట్ పెట్టారు మొత్తం కోట్ కోట్ బ్యాక్ లో ఎవరో ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు ప్రకాష్ సార్ అనుకుంటే అక్కడ మాట్లాడుతోంది, అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఒక షాట్ సో జడ్జ్ గారు మాట్లాడమో సంథింగ్ ఏదో జరిగింది. సో నేను నేను లాస్ట్ లో ఈ లాస్ట్ లో ఉంటాను కదా, సో నా ముందర పవన్ సార్, సో నేను ఇక్కడ ఉంచినప్పుడు నేను ఫన్ గా ఊరుకుని ఏం చేద్దాం అని చెప్పి చూడు నేను ఇప్పుడు నా బ్యాక్ యాక్ట్ చేసి చూడని చెప్పి వెనకాల ఉంది కదా కెమెరా, సో నేను ఇక్కడ నుంచి లేదా అంతే ఫీల్ అవుతున్నానంట. వెనకాల వాళ్ళ నాన్న ఉన్నారు కదా ఎవరు, నివేద వాళ్ళ నాన్న గారు, అక్కడికి వెళ్ళి అదంతా చెప్పుకుంటూ వచ్చాను. అది మేము ఊరికనే చేస్తున్నాము, తినేమో నవ్వేస్తుంది ఇటు నుంచి. నేను అంటున్నా నువ్వు నవ్వితే నవ్వు కానీ ఇలా ఇలా నవ్వక వెనకాల తెలిసిపోద్ది అని. కరెక్ట్ గా అదే షాట్ కి నా ముందర పవన్ సార్ వచ్చి ఇది ఉంది కదా హ్యాండిల్ ఉంది కదా హ్యాండిల్ ని ఇలా పట్టుకొని ఇలా 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 అంటున్నారు. సో అది వెనకాల నుంచి షాట్ లో కనిపిస్తుంది. అండ్ తినంటది చూసారా వెంటనే మీరు చేస్తున్నారు, ముందర సార్ కూడా చేస్తున్నారు, అదే వెంటనే అందరూ చేస్తున్నారు, అందరు బ్యాక్ లాగ్ చేస్తున్నాయంట. యాక్చువల్గా నేను అనుకోవాలి ఆయన ఎందుకు చేస్తారో నాకు తెలియదు, నేను ఆ చేసి నేను అలా ముందుకు వచ్చాను ఆయన చేశారు అదే షార్ట్ అయి ఉంటుంది. యాక్చువల్లీ అంజలి గారు చేసినప్పుడు కొంచెం గట్టిగా హడావిడిగా ఉంటుంది కదా, హడావిడి గట్టిగా ఉంటుంది కదా, వెంటనే ప్రకాష్ రాజ్ సార్కి వినిపించింది. సార్ కూడా హీ వాస్ డూయింగ్ సంథింగ్ అంటే బ్యాక్ నుంచి యాక్చువల్గా ఆయన కూడా నేను నా బ్యాక్ ఎలా యాక్టిస్తో చూడని చెప్పి ఆయన కూడా చేశారు ఒకటి. డెఫినెట్గా టేక్ ఓకే అయి ఉండదు. ఆయన ఏం చేశారు తెలుసా, ఆయన ఆయన వెనక్కి తిరిగి ఎవరినో పిలిచి టైంలో అని చెప్పి తిరిగారు ముందుకి. యాక్ట్ చేస్తున్నామంట కెమెరా ఫేస్ చేసి, అది టేక్ టైమ్ లో కాదు సార్, అది మీకు తెలియదు యాక్చువల్గా అది మొత్తం అది ఒక 5 మినిట్స్ జరిగింది అది షార్ట్ పెట్టినంత సేపు. ఓకే దట్ వాస్ ఫన్. యా అనన్య నేనే కదా సార్ గుర్తు చేసింది, కానీ జరిగింది నాతోటి కదా, మీకు చెప్పారు కదా. నాతో నాకు తెలిసి పవన్ సార్ తో ఎప్పుడైనా డీప్ డిస్కషన్సే ఉంటాయి సార్, నాకు జనరల్ గా అర్థమైన దాంట్లో ఇప్పుడు చూసినంత వరకు నాతో మాట్లాడినప్పుడు తెలియదు అని దాని ఆన్సర్ నెక్స్ట్ అనమాట. అడిగిన క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చెప్పండి.